తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించబోతున్నటువంటి గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పరీక్షలో సామాజిక బెలి లేదా సామాజిక ఎడవాటుకు సంబంధించినటువంటి అంశంలో భాగంగా కులానికి సంబంధించినటువంటి ప్రస్తావనను గత ఎపిసోడ్లో చూసాం సో ఇప్పుడు ప్రాబల్య కులం ఆధిక్య కులానికి సంబంధించినటువంటి భావనను మనం ఈ ఎపిసోడ్లో సర్చిస్తాం జనరల్గా కుల వ్యవస్థకు సంబంధించినటువంటి అనేక అధ్యయనాలు భారతదేశంలో దశాబ్దాల పాటు జరిగి చివరికి భారతీయ సమాజాన్ని కుల వ్యవస్థ ఏ మేరకు ప్రభావితం చేసింది భవిష్యత్తులో కుల వ్యవస్థ యొక్క ప్రాముఖ్యత ఏమిటి అనేటువంటి విషయాన్ని సిద్ధాంతీకరించడం జరిగింది దీంట్లో అతి ముఖ్యమైనటువంటి పరీక్షలో అతి ముఖ్యమైనటువంటి భావన ప్రాబల్య కులం అనేటువంటిది గుర్తుపెట్టడం సో ఈ డామినెంట్ క్యాస్ట్ అనేటువంటి దాని మీద గతంలో సోషాలజీకి సంబంధించి ప్రశ్నలు అనేకం వచ్చాయి ఈసారి గ్రూప్ వన్ ఫిలిమ్స్లో కూడా మనకి ఒక ప్రశ్న రావడానికి అవకాశం ఉంది ముఖ్యంగా ఈ సిలబస్లో ఏంటంటే కేవలం ఒక నాలుగు పదాలు మాత్రమే మెన్షన్ చేశాడు అంటే జెండర్ లింగపరంగా మహిళలకు సంబంధించి కానీ క్యాస్ట్ కులానికి సంబంధించి తెగ అదేవిధంగా డిజబిలిటీ అంటే వికలాంగులకు సంబంధించి అదేవిధంగా మిగతా వర్గాల గురించి ఎట్సెట్రా అన్నాడు సో ఫోకస్ అంతా కూడా మనకి ఒక పది మార్కులకు సంబంధించినటువంటి ఈ విభాగం నుండి నాలుగు పదాలు మాత్రమే మనకి సిలబస్లో మెన్షన్ చేశారు సో ప్రాబబిలిటీ ఏంటి అంటే ఒక్కొక్క పదం నుండి అది సగటున రెండు ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది అనేటువంటిది గుర్తుపెట్టుకో అందుకే మనం టీశాట్ ద్వారా ఇంత డీటెయిల్డ్గా అంటే కులానికి సంబంధించినటువంటి ప్రస్తావనను వివిధ ఎపిసోడ్స్ రూపంలో అందిస్తున్నాం సో ఈ ఎపిసోడ్లో ప్రాబల్య కులం అనేటువంటి పదం ఇది ఒక ప్రశ్నకు రావడానికి అవకాశం ఉన్నటువంటి టాపిక్ కాబట్టి దీన్ని సపరేట్గా చెప్తున్నాం ప్రాబల్య అంటే ఇంగ్లీష్లో డామినెంట్ అని అర్థం డామినెంట్ క్యాస్ట్ ద వర్డ్ ఇట్ సెల్ఫ్ అసలు ఆ పదములో అర్థమే మనకి స్పష్టంగా ఏం కనబడుతుంది అంటే ఒక ప్రాంతంలో ఒక కులము మిగతా కులాలపైన ఆధిపత్యాన్ని కలిగి ఉంటుంది అనేటువంటి భావన డామినెంట్ అనే పదంలో కనబడుతుంది ఈ భావనని మొదటిసారిగా ఎంఎన్ శ్రీనివాస్ అనేటువంటి సామాజిక శాస్త్రవేత్త ప్రతిపాదించాడు ముఖ్యంగా పంతొమ్మిది వందల యాభై ఆరులో మైసూర్లో ఉండేటువంటి రాంపుర అనేటువంటి గ్రామంలో ఒక్కలింగ వ్యవసాయ కుటుంబంలో కుల వ్యవస్థను అధ్యయనం చేసి రాంపురాలో ఆధిక్య కులం అనేటువంటి ఒక వ్యాసం వ్రాసాడు సో డామినెంట్ క్యాస్ట్ ఇన్ రాంపురా అనేటువంటి ఒక ఎస్ఏలో వ్యాసంలో భారతదేశంలో ఆధిక్య కులం యొక్క ప్రభావాన్ని అంచనా వేశాడు గతంలో మనము విలియం వైజర్ అనేటువంటి సామాజిక శాస్త్రవేత్త జాజ్మాని వ్యవస్థను ఉత్తర భారతదేశంలో అధ్యయనం చేస్తే అలాంటి భావనని ప్రాబల్య కులం రూపంలో దక్షిణ భారతదేశంలో ఎంఎన్ శ్రీనివాస్ అధ్యయనం చేశాడు కాబట్టి ఎంఎన్ శ్రీనివాస్తో సంబంధం ఉన్నటువంటి అంశం అని ఒక ప్రశ్న అడిగినప్పుడు ప్రాబల్య కులం అనేటువంటి భావన గుర్తుపెట్టుకోవాలి సో ఈ శ్రీనివాస్ చేసినటువంటి రచనలు దాని ద్వారా మనకు అంటే ఎగ్జామ్లో మల్టిపుల్ ఛాయిస్ పరంగా కనపడేటువంటి అంటే మనకు ఉపయోగపడే సమాచారం ఏంటంటే ఒక ముఖ్యమైనటువంటి ఈ రచనల మీద కూడా అభ్యర్థికి అవగాహన ఉండాలి ఆధునిక భారతదేశ భారతదేశంలో సామాజిక మార్పు అన్న సోషల్ చేంజ్ ఇన్ మోడర్న్ ఇండియా ఆ గ్రంథము ఉద్దేశం కూడా ముఖ్యంగా భారతదేశంలో మార్పు అనేది వస్తున్నది అంటే అది కుల వ్యవస్థలో మార్పు వస్తున్నట్లు లెక్క ఎందుకు భారతీయ సమాజాన్ని గుర్తుపట్టడానికి లేదా భారతీయ సమాజాన్ని అర్థం చేసుకోవడానికి కుల వ్యవస్థ ప్రాతిపాదిక అయినప్పుడు క్యాస్ట్ సిస్టమ్ అనేది ప్రాతిపాదిక అయినప్పుడు సహజంగానే సామాజిక మార్పు అంటే కుల వ్యవస్థలో మార్పు అని అర్థం సో అది ఈ సమాజాన్ని అర్థం చేసుకోవడానికి ముఖ్యమైనటువంటి భావన కాబట్టి దాని మీద ఒక గ్రంథం అదేవిధంగా క్యాస్ట్ సిస్టమ్ ఇన్ ఇండియా భారతదేశంలో కుల వ్యవస్థ అనేటువంటి గ్రంథాన్ని కూడా ఎంఎన్ శ్రీనివాస్ రాశాడు అదేవిధంగా దక్షిణ భారతదేశంలో మైసూర్లో ముఖ్యంగా ఈ రిలీజియన్ అండ్ సొసైటీ అమాంగ్ ది కూర్ కూర్గుల్లో మతము మరియు సమాజం అనేటువంటి గ్రంథాన్ని రాశాడు అదేవిధంగా ది రిమెంబర్డ్ విలేజ్ అనేటువంటి గ్రంథాన్ని కూడా రాశాడు సో ఈ క్రింది వాటిలో ఎంఎన్ శ్రీనివాస్తో సంబంధం ఉన్నటువంటి రచన ఏదని అడగవచ్చు సో అభ్యర్థులు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి వివిధ రకాల అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి అభ్యర్థులు ఈ కొంతమంది శాస్త్రవేత్తలు సమాజ శాస్త్రవేత్తలకు సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా తప్పనిసరిగా తెలుసుకొని ఉండాలి సో కొద్ది అన్ని అన్ని భావనలు ఇంపార్టెంట్ ఎగ్జామ్లో ఈ భావన ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు దానికి సంబంధించినటువంటి ఆ భావనను వెలుగులోకి తీసుకొచ్చినటువంటి సామాజిక శాస్త్రవేత్త ప్లస్ అతని రచనలు కూడా పరీక్షలో మనకు ఇంపార్టెంట్ అనిపిస్తుంది సో శ్రీనివాస అభిప్రాయం ప్రకారం ఎంఎన్ శ్రీనివాస్ అభిప్రాయం ప్రకారము ఆధిక్య కులానికి ఉండేటువంటి లక్షణాలు ఏమిటి అనేది ఫస్ట్ తెలుసుకోవాలి సో దాంట్లో శ్రీనివాస రచనల ద్వారా అధ్యయనాల ద్వారా వెళ్ళడైన విషయం ఏంటి ఒకటి సంఖ్యాపరంగా మిగతా కులాల కంటే ఎక్కువగా ఉండటం ఒకటి వ్యవసాయ భూముల్లో అధిక వాటాను కలిగి ఉండటం అనేది మరొక అంశం ఇది జనరల్గా మన గ్రామీణ ప్రాంతాల్లో ఈ రెండో పాయింట్ ఏదైతే మనం చెప్తున్నాం అంటే వ్యవసాయ భూములలో అధిక వాటాను కలిగి ఉండటమే యజమాని కులం మనం విలియం వైజర్ చెప్పినటువంటి జాజమాని సిస్టంలో ఉన్న భావన ఎంఎన్ శ్రీనివాస్ ఆధిక్య కులంలో కూడా పునరావృతమైంది లేదా జాజమాని వ్యవస్థకి ఆధిక్య కులానికి ఉమ్మడిగా ఉన్న అంశమేదని అడిగినప్పుడు వ్యవసాయ భూముల్లో అధిక వాటాను యాజమాన్య కులాలు లేదా ఆధిక్య కులాలు కలిగి ఉండటం ఎప్పుడైతే వ్యవసాయ భూముల అధిక వాటా ఉంటుంది వారికి ఆటోమేటిక్గా ఆర్థిక వ్యవస్థ పైన నియంత్రణ ఉంటుంది అక్కడ జరుగుతున్నటువంటి ఆర్థిక ప్రక్రియలన్నీ కూడా వారి నియంత్రణలోనే జరిగేటువంటి అవకాశం ఉంటుంది సో అదే సమయంలో ఎప్పుడైతే ఆర్థిక వ్యవస్థ పైన నియంత్రణ ఉంటుందో అనివార్యంగానే రాజకీయ వ్యవస్థలో లేదా రాజకీయ అధికారాన్ని కూడా కలిగి ఉంటారు ఇది ఒకదానికొకటి సంబంధం ఉన్నటువంటి అంశాలు కాబట్టి లోకల్ పాలిటిక్స్ అంతా కూడా ఆర్థిక వ్యవస్థను నియంత్రిస్తున్నటువంటి లేదా వ్యవసాయ భూములు కలిగినటువంటి అగ్ర కులాల ఉండటం అనేది సర్వసాధారణంగా జరిగేటువంటి ప్రక్రియ దక్షిణ భారతదేశంలోది మనకి ఎక్కువగా కనబడుతున్న విషయాన్ని ఎంఎన్ శ్రీనివాసు అధ్యయనం చేశాడు అంతేకాకుండా ఏ కుల ఏ కులం ఆటోమేటిక్ అంటే సహ సహజంగానే కుల క్రమ శ్రేణిలో ఉన్నతమైనటువంటి స్థానాన్ని కూడా కలిగి ఉంటుంది సో మిగతా కులాల కంటే ఉన్నతమైన కులంగా పరిగణించబడుతుంది ఇవన్నీ ఉండటంతో పాటు మారుతున్న పరిస్థితులు తగ్గట్టుగా రాజకీయ వ్యవస్థపై అధికారాన్ని కలిగి ఉన్నారు అంటే ఆర్థిక వ్యవస్థ అధికారాన్ని కలిగి ఉన్నారు ఉన్నతమైన స్థానాన్ని కలిగి ఉన్నారంటే వాళ్ళు విద్య నేర్చుకోవడం జరుగుతుంది అదే పరంపరలో పాలనా యంత్రాంగం కూడా ఎక్కువ ఉద్యోగాలు పొందగలుగుతారు అంటే ఇది ఒకదానికొకటి సంబంధం ఉన్నటువంటి సందర్భం అంతేకాకుండా స్థానికంగా ఉన్నటువంటి వ్యవస్థలో భాగస్వాములు కావడమే కాకుండా పాశ్చాత్య విద్యను కూడా అంటే వెస్ట్రన్ ఎడ్యుకేషను అంటే ఆంగ్ల విద్యను కూడా నేర్చుకున్నటువంటి సందర్భం కనబడుతుంది సో ఇలాంటి ఏడు లక్షణాలను ప్రతిపాదించి ఈ ఏడు లక్షణాలలో కనీసం నాలుగు లేదా ఐదు లక్షణాలు కలిగి ఉన్నటువంటి కుల కులాన్ని ప్రాబల్య కులమని ఎంఎన్ శ్రీనివాస్ పేర్కొన్నాడు సో ఎంఎన్ శ్రీనివాస్ చేసినటువంటి ఈ పరిశోధన మనకి భారతదేశంలో ముఖ్యంగా ఆధునిక భారతదేశంలో దక్షిణ భారతదేశంలో సామాజిక నిర్మాణంలో కుల వ్యవస్థ యొక్క ప్రభావాన్ని అంచనా వేయడానికి ఉపయోగపడుతుంది సో తర్వాత కాలంలో నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో చేసిన పరిశోధన తర్వాత చాలా సుదీర్ఘ కాలం పాటు పరిశోధన చేసి మళ్ళీ నైన్టీన్ ఎయిటీ ఫోర్లో హెమన్ శ్రీనివాస్ ఆధిక కులానికి సంబంధించి మరొక రెండు లక్షణాలు కూడా అందించే ప్రయత్నం చేశాడు దాంట్లో ఏంటి ఆటోమేటిక్గా వ్యవసాయము ఆర్థిక అన్నింటిపైన గ్రామస్థాయిలో జరిగేటువంటి ఆర్థిక కార్యకలాపాలన్నింటిపైన పూర్తి ఆధిపత్యం కలిగి ఉండటంతో పాటుగా హింసాత్మక సంప్రదాయము అనేటువంటి భావన కూడా వెలుగులోకి తీసుకొచ్చాడు సో ఇక్కడ హింసాత్మక సంప్రదాయం అంటే సహజంగానే ఇతర కులాలపైన ఆధిపత్యాన్ని నిరూపించుకోవడం కోసం అవసరమైతే అవసరమైతే వాళ్ళు హింసకు కూడా పాల్పడతారు అనేటువంటి భావన శ్రీనివాస అధ్యయనాల్లో వెలువడైంది సో అది అన్ని సందర్భాల్లో అన్ని కులాల్లో కనపడకపోవచ్చు కానీ మెజారిటీ సందర్భాలలో అవసరమైతే వాళ్ళ అస్తిత్వాన్ని వాళ్ళ అధికారాన్ని వాళ్ళ ఆధిపత్యాన్ని నిరూపించుకోవడం కోసం నిమ్న కులాలపైన దాడులు కూడా చదవవచ్చు అనేటువంటి ఇక మనకి వివిధ రాష్ట్రాలలో మనకి ఈ ఆ ప్రాబల్య కులానికి సంబంధించినటువంటి భావనలు కనబడుతున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ లాంటిలో మనకు దొరలు భూసాములు అని చెప్తే ఆంధ్రలో కమ్మ రెడ్డి లేదా కర్ణాటకలో కలింగ కేరళలో నాయరు తమిళనాడులో మనకి తమిళ బ్రాహ్మణ్సులో కల్లారు కానీ పరాగ్వి మైసూర్లో లింగాయతులు మధ్యప్రదేశ్లో రాజ్పుట్సు అదేవిధంగా గుజరాత్లో పటేల్సు మన మన రీసెంట్గా పటేల ఉద్యమం జరిగినప్పుడు దేశవ్యాప్తంగా చర్చ వచ్చింది ఇది ఇంపార్టెంట్ అభ్యర్థులకు అదేవిధంగా గుజరాత్తో పాటు హర్యానా రాజస్థాన్ దాంట్లో గుజ్జర్స్ ఈ గుజ్జర్లో జరిగినటువంటి గుజ్జర్ల ఉద్యమము పటేల్స్ ఉద్యమం మీద ఏదో జాట్లు జాట్లు కూడా ఉద్యమాలు చేస్తారు ఐహీర్సు రాజ్పూట్స్ వీళ్ళందరూ కూడా ప్రాబల్య కులాలు ఇక్కడ మీరు అభ్యర్థులు గమనించాల్సింది ఏంటంటే మనము సహజంగా భారతీయ సమాజంలో ఉండేటువంటి కుల వ్యవస్థను అర్థం చేసుకున్నప్పుడు ప్రాబల్య కులాల గురించి అవగాహన ఉన్నప్పుడు తర్వాత కాలంలో కులపరమైన ఉద్యమాలు జరుగుతున్నప్పుడు ఈ నేపథ్యం బాగా ఉపయోగపడుతుంది ఫర్ ఎగ్జాంపుల్ గుజరాత్లో పటేల్స్ కానీ లేదా రా ఉత్తర రాజస్థాన్ లాంటి ప్రాంతాల్లో అప్పట్లో మనకి గుజ్జర్లు గుజరా ఉద్యమాలు చేసినారు ఎందుకు చేసినారు రిజర్వేషన్లు కావాలని చేసినారు రిజర్వేషన్లకు ప్రాతిపాదికలు ఏమిటి అనేది అప్పుడు చర్చలోకి వచ్చింది సో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తారు వాళ్ళకి గుజ్జర్స్ విషయంలో కానీ లేదా పటేల్స్ విషయంలో స్థానిక పరిస్థితుల రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో వారికి రిజర్వేషన్ కల్పించారు కులపరమైన ఉద్యమాలను బేజ్ చేసుకుని బట్ సుప్రీంకోర్టు ఈ రిజర్వేషన్ చెల్లవని తీర్పునివ్వడం జరిగింది సో ఇది దేని సూచిస్తుంది అంటే భారతదేశం సామాజిక నిర్మాణంలో ఒకప్పుడు ప్రాబల్య కులాలుగా ఉన్నటువంటి వర్గాలు ఇప్పుడు నిమ్న కులాల మాదిరిగా రిజర్వేషన్ పొందడం అనేది రాజ్యాంగ విరుద్ధం అనేటువంటిది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు సో ఎందుకు మరి అని అంటే ఇది కూడా అభ్యర్థులను గమనిస్తే క్వశ్చన్స్ అడిగేటప్పుడు అంటే సంప్రదాయ సమాచారాన్ని ఆధునిక కాలంలో జరుగుతున్నటువంటి పరిణామాలకి అనువర్తింప చేసుకోవడంలో అభ్యర్థులు ఏ మేరకు అవగాహన కలిగి ఉన్నారనేది కూడా మనల్ని ప్రశ్నించవచ్చు సో ఎందుకు అక్కడ కొట్టేసిందంటే భారతదేశంలో రిజర్వేషన్లకు ప్రాతిపాదిక సామాజిక వెనుకబాడుతనం అనేది చాలా ముఖ్యమైనటువంటి ప్రాతిపాదిక ద సోషల్ బ్యాక్వర్డ్నెస్ బట్ ఇక్కడ ఏమంటున్నాము ఈ కులాలు ప్రాబల్య కులాలు సోషల్లీ డామినెంట్ ఇవి సో ఒక ప్రాబల్య కులము వెనుకబాటు వెనుకబడిన సామాజికంగా వెనుకబడిన వర్గాలకు సంబంధించిన రిజర్వేషన్లు కోరుకోవడం అనేది రాజ్యాంగ విరుద్ధము సో భారత రాజ్యాంగంలో షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగలకు రిజర్వేషన్లు కల్పించేటువంటి ప్రయత్నం ఎప్పుడు జరిగిందంటే వీళ్ళు సామాజికంగా చారిత్రకంగా వేలాది సంవత్సరాలుగా అనేక విధాలుగా సామాజిక దోపిడీకి గురయ్యారు ఆర్థిక దోపిడీకి గురయ్యారు వివక్షత గురయ్యారు వెనుకబడిపోయినారు కాబట్టి ప్రభుత్వం రిజర్వేషన్ల ద్వారా వాళ్ళని కాపాడే ప్రయత్నం చేశారు బట్ ఆధిక్య కులాలుగా చలామనేటువంటి కులాలు మళ్ళీ వెనుకబడిన కులాల మాదిరిగా రిజర్వేషన్ పొందడం అనేది సమాజ శాస్త్ర సహజ నియమాలు కూడా పూర్తి భిన్నమైన భావన కాబట్టి సుప్రీంకోర్టు మనకి అక్కడ గుజ్జర్సు విషయంలో లేదా పటేల్ సంబంధించినటువంటి విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళు కల్పించిన రిజర్వేషన్లని రద్దు చేయడం జరిగి రద్దు చేయాలని తీర్పునివ్వడం జరిగింది సో కాబట్టి దాన్ని గుర్తుపెట్టుకో ఇక ఇలాంటి భావన అంటే ఎంఎన్ శ్రీనివాస్ చేసినటువంటి పరిశోధనలు ముఖ్యంగా ఆధునిక భారతదేశంలో సామాజిక మార్పు సోషల్ చేంజ్ ఇన్ మోడర్న్ ఇండియా అనేటువంటి గ్రంథంలో అనేక విషయాలను వివరించాడు తను శ్రీనివాసుకు మెమన్ శ్రీనివాసు చేసినటువంటి పరిశోధనలను మనం ఈరోజు ప్రత్యక్షంగా మన సమా భారతీయ సమాజంలో తెలంగాణ సమాజంలో పరిశీలించే అవకాశం కూడా ఉంది తను చేసినటువంటి ప్రయత్నాల్లో కొన్ని నమూనాలను ప్రవేశం అంటే కుల వ్యవస్థలో మార్పులు ఎందుకు వస్తున్నాయి రీజన్స్ ఏమున్నాయనే విషయాన్ని చెప్పినప్పుడు దాంట్లో సంస్కృతీకరణం అనేటువంటి ఒక భావనను కుల వ్యవస్థలో మార్పులకు కారణంగా చెప్పే ప్రయత్నం చేశాడు ఈ సంస్కృతీకరణము అంటే ఏమిటి అనేటువంటిది కూడా ఒకసారి క్వశ్చన్ కావచ్చు జనలో ఏంటంటే సాంస్క్రిటైజేషన్ అంటే సంస్కృతి పరంగా వికాసం చెందడం ఒక నిమ్న కులము ఉన్నత కులాన్ని లేదా ఉన్నత కులాల యొక్క జీవన విధానాన్ని అనుకరించి తమ కుల అంతస్తును పెంచుకునేటువంటి ప్రక్రియను మనము సంస్కృతీకరణము అని చెప్తున్నాం ఈ భావనను నైన్టీన్ ఫిఫ్టీ టూలో మైసూర్లో ఉండేటువంటి కూరుగుల పైన అధ్యయనం చేసి ప్రతిపాదించాడు అక్కడ కూరుగులో గమనించిన విషయం ఏంటంటే వాళ్ళు సామాజికంగా సాంస్కృతికంగా సమాజం స్థిరంగా లేదు నిరంతరం మార్పు చెందుతూనే ఉన్నది అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టి అందువల్ల సాంస్కృతిక చలనం అనేది సామాజిక గతిశీలత సాంస్కృతిక చలనం ఈ రెండు పదాలు శ్రీనివాస్ ప్రతిపాదించింది ఏంటంటే సామాజిక గతిశీలత అంటే సమాజము గతిశీలత అంటే నిరంతరం మార్పు చెందడాన్ని గతిశీలత అంటాం సంస్కృతి కూడా ఒక తరం నుంచి మరో తరానికి అది వెళ్తూనే ఉంటుంది సామాజిక గతిశీలత సాంస్కృతిక చలనం అనేవి అవి ప్రతి సమాజంలో నిరంతరం జరుగుతూనే ఉంటాయి కాబట్టి సమాజము అనివార్యంగానే అది మార్పుకు లోనవుతుందనేటువంటి ఎంఎన్ శ్రీనివాస్ చెప్పినటువంటి ప్రతిపాదన సో కూర్గు కులంలో మతము మరియు సమాజం అనేటువంటి గ్రంథాన్ని సంస్కృతీకరణ భావనను వివరించడానికి ఉపయోగించాడు ముఖ్యంగా ఈ భావన వల్ల సంస్కృతికరం జరిగినటువంటి కులాలేమి లేదా నిమ్న కులాలకు జరిగినటువంటి ప్రయోజనం ఏందని చెప్పినప్పుడు సంస్కృతైజేషన్లో నిమ్న కులాలు ఉన్నత కులాల జీవనాన్ని అనుకరించేటువంటి ప్రయత్నం జరిగినప్పుడు వాళ్ళ కుల అంతస్తు ఏదైతుందో స్టేటస్ పెరుగుతుంది అది అప్వర్డ్ డైరెక్షన్లో ఉంటుంది అది సామాజిక పరిణతికి సంబంధించిన భావన అని చెప్పే ప్రయత్నం చేశాడు సో దీన్ని ఫస్ట్ మొదట బ్రాహ్మణీకరణం అని చెప్పాడు అంటే బ్రాహ్మణులే సమాజంలో ఉన్నతమైనటువంటి జీవనం గడుపుతారు కాబట్టి వారికంటే కింది స్థాయిలో ఉన్నటువంటి కులాలు బ్రాహ్మణుల యొక్క జీవన విధానాన్ని అనుకరించడానికి ప్రయత్నం చేసేయడం వల్ల మార్పిన జరిగినటువంటి మార్పును బ్రాహ్మణీకరణం పెట్టాడు కానీ సమాజంలో కేవలం బ్రాహ్మణులే కాకుండా మిగతా క్షత్రియులు కానీ వైశ్యులు కానీ ఈవారి శూద్రులు వాటిలో కూడా మిగతా వాళ్ళు అనుకరించేటువంటి ప్రయత్నం జరుగుతుంది కాబట్టి దానికి సాంస్క్రిటైజేషన్ అనేటువంటి పదాన్ని సూచించాడు సో దీనికి అనేక నమూనాలు ప్రతిపాదించాడు ఇప్పుడు మనకి వర్ణ వ్యవస్థలో బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అని నాలుగు వర్ణాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ దేనికి ఎవరికి ఉన్నత కులము అని చెప్పినప్పుడు మన కింది స్థాయి కులాలకి బ్రాహ్మణులు అందరికంటే ఉన్నతంగా పైన కనబడతారు తర్వాత క్షత్రియులు వైశ్యులు శూద్రులకి క్షత్రియులు ముందు వరుసలో ఉంటారు లేదా శూద్రులకి వైశ్యులు ముందు వరుసలో ఉంటారు అంటరాని అస్పృశ్య కులాలకి శూద్రులు ముందు వరుసలో ఉంటారు కాబట్టి బ్రాహ్మణ నమూనా క్షత్రియ నమూనా వైశ్య నమూనా శూద్ర నమూనా అనేటువంటి భావనని శ్రీనివాస్ ప్రతిపాదించి ఇందులో కులక్రమశ్రేణిలో నిమ్న స్థానంలో ఉన్నటువంటి కుల కులము ఉన్నత స్థానంలో ఉండేటువంటి కులాన్ని అనుకరించి తమ జీవన విధానాన్ని మెరుగుపరుచుకోవడం కోసం చేసేటువంటి ప్రయత్నంగా చెప్పి ఈ మార్పు సమాజంలో నిరంతరం జరుగుతూనే ఉంటున్నది అనేటువంటి విషయాన్ని సిద్ధాంతీకరించాడు ఇప్పుడు జనరల్గా అందుకే ఈ మనకు ఇప్పటికీ కొన్ని కులాల యొక్క పేర్లలో మనకి ఒక ప్రత్యేకత కనబడుతుంది ఫర్ ఎగ్జాంపుల్ నాయి బ్రాహ్మణ అంటాం నాయి బ్రాహ్మణ వాళ్ళు నిజంగా బ్రాహ్మణ్స్ కాదు అదేవిధంగా విశ్వ బ్రాహ్మణ వాళ్ళు కూడా బ్రాహ్మణ్స్ కాదు బ్రాహ్మణ్స్ కాకపోయినా బ్రాహ్మణ అనే పదం కులంలో ఎలా వచ్చింది అనేటువంటి ఒక ప్రశ్న ఉంటుంది ఇది శ్రీనివాస్ చెప్పినటువంటి భావన ఈడ ఆచరణ రూపంలో మనకు కనబడుతుంది అంటే కొన్ని నిమ్న కులాలు ఉన్నత కులాలు చేసేటువంటి ఆచార వ్యవహారాలు ఏవైతున్నాయో విధులు ఏవైతున్నాయో వాటిని వాటిని నిర్వహించడం వల్ల సో వారికి ఆ క్రెడిట్ అనేది లభించింది అంటే వివాహాది కార్యక్రమాల్లో నాయి బ్రాహ్మణ అంటే బ్రాహ్మణులతో కొంతవరకు వాళ్ళు కూడా పాల్పంచుకునేటువంటి సందర్భం కావచ్చు పవిత్రమైన కార్యక్రమాల్లో బ్రాహ్మణతో పాటు వీళ్ళు కూడా కార్యక్రమాలు పాల్గొ భాగస్వాములు అయితే ఆటోమేటిక్గా వాళ్ళ యొక్క సామాజిక అంతస్తును పెంచుకునేటువంటి ప్రయత్నం జరిగిందని చెప్పాడు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఉన్నత కులాలను నిమ్న కులాలు అనుకరించేటువంటి ప్రయత్నంలో నిమ్న కులాలు తమను తామును సంస్కరించుకుంటాయి ఇప్పుడు సపోజు బ్రాహ్మణులను అనుకరించాలంటే వేద జ్ఞానం వేదాలను అధ్యయనం చేయాలి మాంసాహారాన్ని మానివేసి సాకారానికి శుభ్రతను పాటించాలి ఇలాంటి కొన్ని పారామీటర్స్ ఏవైతున్నాయో అవి మరి అవి నిమ్న కులాలు అనుకరించడం అనేది వారిలో సంస్కరణకి ప్రతిరూపంగా చూపుతుంది అంటే రిఫార్మ్స్ జరిగింది అని చెప్పడానికి ఒక అవకాశంగా ఉంటుంది ఇవన్నీ ఒకైతే అయితే అంటే సపోజు బ్రాహ్మణులను క్షత్రియులు వైశ్యులు శూద్రులు అనుకరించారు క్షత్రియులను వైశ్యులు శూద్రులు అనుకరించారు వైశ్యులను శూద్రులు అనుకరించారు మరి శూద్రులను అంటరాని కులాలు లేదా అస్పృశ్య కులాలు అనుకరించి తమ అంతస్తును పెంచుకునేటువంటి ప్రయత్నం చేశాయి సో ఇది శ్రీనివాస్ గమనించినటువంటి విషయం ఏంటంటే భారతీయ సమాజం ఎప్పుడు స్థిరంగా లేదు దీంట్లో కాలానికి అనుగుణంగా అనేక మార్పులు జరుగుతున్నాయి ఈ మార్పులు ప్రగతి దిశగా ఉంటున్నది నిమ్న కులాలకు అప్వర్డ్ డైరెక్షన్లోనే మార్పు జరుగుతుందనే విషయాన్ని గమనించాడు అయితే మరికొన్ని సందర్భాల్లో ముఖ్యంగా మజుందార్ అనేటువంటి సామాజిక శాస్త్రవేత్త ఏమన్నా అంటే కొన్ని సందర్భాల్లో ఉన్నత కులాలు కూడా నిమ్న కులాలను అనుకరించేటువంటి అవకాశం ఉంటే అలాంటి సందర్భం ఉంటే అది కూడా జరగవచ్చు అని చెప్పి దానికి రివర్స్లో డి సాన్స్క్రిటైజేషన్ వి సంస్కృతీకరణం అనేటువంటి పేరును ప్రతిపాదించాడు అంటే దీనిలో రివర్స్లో సాన్స్క్రిటైజేషన్లో నిమ్న కులాలు ఉన్నత కులాలను అనుకరిస్తే డీసాన్స్క్రిటైజేషన్లో ఉన్నత కులాలు నిమ్న కులాల యొక్క జీవన విధానాన్ని అనుకరించేటువంటి ప్రయత్నం చేశాడు సో అది చేస్తే మజుందార్ దాని విరుద్ధం సంస్కృతీకరణం అనేటువంటి ప్రక్రియ ఇది సమాజంలో సహజంగానే అంతర్గతంగా నిరంతరం జరుగుతూ పోతున్నటువంటి ప్రక్రియగా చెప్పాడు ఇది కుల వ్యవస్థను ప్రభావితం చేసినటువంటి అంశాల్లో సాంస్కృతికైజేషన్ అనేది అతి ముఖ్యమైనటువంటి భావనగా చెప్పాడు తర్వాత మరొక భావన పారిశ్రామికీకరణ వల్ల మనం జాజ్మాని వ్యవస్థ ఎట్లయితే ప్రభావితమైందో అవి ఆధిక్య కులం అనేటువంటి భావన కూడా లేదా మొత్తం కుల వ్యవస్థ కూడా మార్పులకు లోనైందనే విషయాన్ని మనకు ఈ పారిశ్రామికీకరణను అర్థం చేసుకోవడం వల్ల తెలుస్తుంది పారిశ్రామికీకరణ వల్ల ఏం జరిగింది జనరల్గా పరిశ్రమల ఏర్పాటు జరిగింది పట్టణీకరణ జరిగింది పరిశ్రమల ఏర్పాటు వల్ల ఉత్పత్తులు పెరిగాయి ఈ ఉత్పత్తులు ఏవైతే కులవృత్తులు చేస్తున్నాయో వాటికి ఆదరణ తగ్గిపోయింది అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో పరిశ్రమలు విస్తరించే కొద్ది ఉపాధి అవకాశాలు విస్తరించబడ్డాయి కాబట్టి ఉపాధి కోసము గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణ ప్రాంతాలకు వలసలు పెరిగాయి సో ఆటోమేటిక్గా ఆధిక్య కులం అనేటువంటి భావన ఏదైతుందో అది తగ్గిపోయింది అదేవిధంగా నిమ్న కులాలు తమకు నచ్చిన వృత్తిని చేపట్టుకునేటువంటి అవకాశము తమకు నచ్చినట్లు జీవించేటువంటి సందర్భము ఉన్నత విద్యను నేర్చుకునేటువంటి అవకాశము ఇవన్నీ లభించడం ద్వారా అది నిమ్న కులాలను చాలా వరకు ప్రభావితం చేసిన సందర్భం ఉంది సో అదేవిధంగా కాకపోతే ఏమైంది అంటే ఎప్పుడైతే పారిశ్రామికీకరణ పట్టణీకరణ ఆధునికీకరణ వేగవంతమయ్యే ప్రయత్నంలో గ్రామీణ ప్రాంతాల్లో చేతి వృత్తులు కులవృత్తులు క్రమంగా కుటీర పరిస్థితులు ఇవన్నీ కూడా బలహీనపడ్డట్టు సందర్భం ఉంది అందుకే ఇంతకుముందు మనం చెప్పాం జాజ్మాని వ్యవస్థ ఏదైతుందో జాజ్మాని వ్యవస్థ క్రమంగా అంతరించిపోయినటువంటి సందర్భం ఉంది సో ఈ కింది వాటిలో పారిశ్రామికీకరణ ప్రభావాన్ని గుర్తించండి అంటాడు పారిశ్రామికీకరణ వల్ల జరిగినటువంటి ప్రతికూల ప్రభావం ఏమిటి అని ఒకటి అనుకూల ప్రభావం ఏమిటి అనేది అంటే అనుకూల ప్రభావం ఏమిటి అంటే నిమ్న కులాలు తమ నచ్చినటువంటి వృత్తిని చేపట్టి ఉన్నతమైన జీవితాన్ని కలిగించడానికి ఆంక్షలు లేనిటువంటి సమాజం ఏర్పడుతుంది ప్రతికూలత ఏమిటంటే గ్రామీణ ప్రాంతాల్లో చేతి వృత్తిలో ఈవెన్ వ్యవసాయం ఇవన్నీ కూడా క్రమంగా కనుమరు కావడంలో వాటినే నమ్ముకొని జీవిస్తున్నటువంటి వర్గాలు ఎవరైతున్నారో అవి ఇబ్బందులకు గురైన సందర్భం ఉంటుంది ఇదే సమయంలో మరొక భావన కూడా వచ్చింది దాన్ని సాంస్క్రిటైజేషన్ అంటాం పాశ్చాత్యీకరణ సో ఈ భావనను కూడా ఎంఎన్ శ్రీనివాస్ ప్రతిపాదించారు ఆధునిక భారతదేశంలో సామాజిక మార్పు సోషల్ చేంజ్ ఇన్ మోడర్న్ ఇండియా అనేటువంటి గ్రంథంలో మనకి పాశ్చాత్యీకరణ భావనను శ్రీనివాస్ ప్రతిపాదించాడు శ్రీనివాస్ వివరణ ప్రకారము పాశ్చాతీకరణ అంటే ఏమిటంటే ఈ బ్రిటీషు వలస పాలన కాలంలో భారతదేశం సామాజిక సాంస్కృతిక ఆర్థిక మతపరమైనటువంటి అంశాల్లో కొన్ని విప్లవాత్మకమైనటువంటి మార్పులు వచ్చినాయి అంటే రెవల్యూషనరీ చేంజెస్ వచ్చినాయి అలా వచ్చినటువంటి రెవల్యూషనరీ చేంజెస్ని వెస్ట్రనైజేషన్ అన్నాడు ద వెస్ట్రన్ ఇంపాక్ట్ అంటాం మనం అంటే ఆ వెస్ట్రన్ ఇంపాక్ట్ అన్ ఇండియన్ సొసైటీ అని చెప్పినప్పుడు భారతీయ సమాజాన్ని అత్యంత ఎక్కువగా ప్రభావితం చేసినటువంటి భావన చెప్తాం అందుకే సామాజిక శాస్త్రవేత్తలు దీని ఏమన్నారంటే రెవల్యూషనరీ చేంజ్ అన్నారు విప్లవాత్మకమైనటువంటి మార్పు అన్నారు దాంట్లో ఉన్న అర్థం ఏమిటి అంటే గతంలో భారతీయ సమాజంలో సంప్రదాయ జీవనం ఏదైతుందో అది పూర్తిగా రీప్లేస్ చేయబడింది పూర్తిగా మార్చివేయబడింది అనేటువంటిది సో ముఖ్యంగా దాంట్లో ఏమవుతుంది సంస్కృతి ఆచార సంప్రదాయాలు జీవన విధానము అన్నిట్లలో కూడా పూర్తి మార్పు వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్ మనం వేషధారణ కనుక చూస్తే భారతీయ సంప్రదాయ వేషధారణ ధోతి రూపంలో ఉంటుంది ఇప్పుడు మొత్తం ప్యాంట్ షర్ట్ రూపంలో వచ్చేసిన అదేవిధంగా భాషకు సంబంధించి ఆంగ్ల భాషను మాతృభాష కలిగినటువంటి ఇప్పుడు నాగాలాండ్ లాంటి రాష్ట్రాలు ట్రైబల్స్ కూడా ఆంగ్ల భాషను మాతృభాషగా కలిగిన సందర్భం ఉంది అంటే ఆచార వ్యవహారాలు కావచ్చు జీవన విధానం కావచ్చు ఇవన్నీ కూడా పూర్తిగా మారిపోయినటువంటి సందర్భం ఉంది అవి మనం గుర్తుపట్టని విధంగా ఉన్నాయి కేవలం వివాహ సమయంలోనే మళ్ళీ ఆ మన ఒరిజినల్ ఆచార సంప్రదాయాలు అనేది వెలుగులోకి వస్తున్నాయి అంటే ఆ స్థాయిలో వెస్ట్రన్ ఇంపాక్ట్ ఉంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ అభ్యర్థులు గమనించాలి సో ప్రశ్న అడిగేటప్పుడు భారతీయ సమాజాన్ని విప్లవాత్మకంగా మార్చినటువంటి ప్రక్రియ ఏది లేదా భారతీయ సమాజంలో సమాజంలోనేటువంటి ఆచార వ్యవహారాలను జీవన విధానాన్ని పూర్తిగా మార్చి మార్చివేసినటువంటి ప్రక్రియ ఏది ప్రాసెస్ ఏది అన్నప్పుడు వెస్ట్రనైజేషన్ అనేటువంటి దాన్ని గుర్తుపెట్టుకోవాలి సో వెస్ట్రనైజేషన్ వల్ల మనకి జరిగినటువంటి ప్రయోజనం ఏమిటి అన్నప్పుడు ఒకటి హేతుబద్ధత రేషనాలిటీ ప్రశ్నించేటువంటి తత్వం పెరిగింది అదేవిధంగా మానవతావాదం అంటాం హ్యుమానిటేరియన్ మనిషిని మనిషిగా చూసేటువంటి భావన ప్రజా ముఖ్యంగా ప్రజాస్వామ్యవాదాన్ని మనకు వెస్ట్రన్ కాన్సెప్ట్ ఇది చట్టం ముందు అందరూ సమ్మరలే సో ఇంతకుముందు కుల ప్రాతిపాదికన ఉండేటువంటి ఆ నిర్ణయాలు ఇప్పుడు చట్టం ప్రకారం నిర్ణయించే అవకాశం ఉంది ఒకే ఒకే తప్పును అగ్ర కులాలు చేస్తే ఒక రకమైన శిక్ష ఉండేది నిమ్న కులాలు చేస్తే మరొక రకమైన శిక్ష ఉండేది నేరం ఒకటే అయినప్పుడు శిక్ష ఒకే విధంగా ఉండాలి అదే ప్రజాస్వామ్యం డెమోక్రటిక్ అదే అదే సమయంలో వ్యక్తిగత వాదం కూడా పెరిగింది అంటే ఇండివిజువల్ కమ్యూనిటీ స్థాయి భావన ఇండివిజువలిజంకి వెళ్ళిపోవడం వల్ల అదొక నష్టం జరిగింది సామాజిక ఆర్థిక రాజకీయ అంశాల్లో కూడా ఒక బ్రాడ్ మెంటాలిటీ మాత్రమే ఏర్పడింది అంటే అన్ని సంకుచిత భావనలు మతపరమైనటువంటి మూఢ నమ్మకాలతో ఉన్నటువంటి సమాజంలో శాస్త్రీయంగా హేతుబద్ధంగా క్వశ్చన్ చేసేటువంటి ఒక నేచర్స్ పెట్టేది సో కాబట్టి భారతదేశంలో నిమ్న కులాలు అనగాన వర్గాలు ఎవరైతున్నారో వీరు పాశ్చాత్యీకరణ వైపు వెళ్ళారు అంటే క్రైస్తవ మిషనరీల ప్రభావం వల్ల వీళ్ళు క్రైస్తవ మతంలోకి మారడం వల్ల ఆంగ్ల విద్యను నేర్చుకోవడం ద్వారా నిమ్న కులాలు ఎవరైతున్నారో అవి తమ యొక్క సామాజిక అంతస్తును పెంచుకునేటువంటి ప్రయత్నం చేశారు అదే సమయంలో ఈ ఆధునిక శాస్త్ర సాంకేతిక విధానాలు వెలుగులోకి రావడం ద్వారా ఆధునికీకరణ ఒక కొత్త భావన వెలుగులోకి వచ్చింది దాంట్లో మనకి జాతీయ భావజాలము లేదా గతిశీల వ్యక్తిత్వము లౌకికవాదం అనేటువంటి భావనలు ముఖ్యంగా హేతుబద్ధమైనటువంటి ఆలోచనలు శాస్త్రపరమైనటువంటి దృష్టి అదేవిధంగా మనకి ప్రమాణాలు విలువల్లో కూడా కొన్ని మార్పులు సంభవించినాయి అంటే ఎస్పెషల్లీ ఈ శాస్త్ర సాంకేతిక విజ్ఞానాల వల్ల అనేక పరివర్తనలు వచ్చాయి ఆ మార్పులు వచ్చాయి ఆ మార్పులనే మనము ఆధునికీకరణ అంటాం మోడర్నైజేషన్ అంటాం సో ముఖ్యంగా ఇది బ్రిటిష్ వలస పాలన ప్రారంభమై ఇప్పటికీ వివిధ స్థాయిల్లో కొనసాగుతున్నటువంటి సందర్భం అయితే దీంట్లో ఈ మోడర్నైజేషన్ ద్వారా ఏమైందంటే గతంలో ఉన్నటువంటి సామాజిక రుగ్మతలు కూడా తొలగించే ప్రయత్నం చేశాం ముఖ్యంగా మతపరంగా చెప్పేటప్పుడు లౌకికీకరణ అంటాం సెక్యులరిజం అనేటువంటిది మనకి ఆధునికీకరణ వల్ల వచ్చింది స్వేచ్ఛ స్వాతంత్రము ఇవన్నీ కూడా ఫ్రెంచ్ విప్లవ నినాదాలన్నీ కూడా భారతదేశంలో ఆధునికీకరణ రూపంలో వెలుగులోకి వచ్చిన సందర్భం ఉండేది కాబట్టి సామాజిక అంతేకాకుండా ఈ ఆధునికీకరణ పాశ్చాత్యీకరణ అనేది బ్రిటిష్ బ్రిటీషు వలస ప్రభుత్వం అందించినటువంటి నినాదాలు ముఖ్యంగా అనేక చట్టాలు కూడా తీసుకొచ్చారు అనేక సామాజిక దురాచారాలను నిర్మూలిస్తూ అనేక చట్టాలు బ్రిటిష్ వలస పాలన రావడం ద్వారా భారతీయ సమాజంలో అనేక మార్పులు జరిగినటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి సో దానికి అందుకే ఎంఎన్ శ్రీనివాస్ అనేటువంటి సామాజిక ఇంత ముందు మనం ఆధిక్య కులానికి సంబంధించి సాంస్కృతీకరణకు సంబంధించినటువంటి భావన చెప్పినటువంటి ఎంఎన్ శ్రీనివాసు ఈ ముఖ్యంగా సాం ఈ ఆధునికీకరణ వల్ల జరిగినటువంటి మార్పును కూడా చెప్పాడు సో కాబట్టి ఆధునికీకరణ అనేది భారతీయ సమాజాన్ని చాలా వరకు ప్రభావితం చేశాడు చేసిన సందర్భాలను కూడా వివరించాడు ఇక ఇస్లామికీకరణ అనే కొత్త ప్రక్రియ ముఖ్యంగా ఈ వెస్ట్ పాశ్చాతీకరణ అనేది వెస్ట్రన్ కంట్రీస్ పశ్చిమ దేశాలు బ్రిటిష్ ప్రభుత్వము క్రైస్తవ మిషనరీల ప్రభావం వల్ల వచ్చినటువంటి ప్రక్రియ అయితే మధ్యయుగంలో ఇస్లాం భారతదేశంలోకి వచ్చినప్పుడు ముఖ్యంగా హిందూ సమాజాన్ని ఇస్లాం ప్రభుత్వము ఇస్లాం ప్రభుత్వము అంటే ఇస్లాం ప్రభుత్వాలు చాలా కాలం పాటు ఈ దేశాన్ని పరిపాలించారు కాబట్టి వాళ్ళ ప్రభావం వల్ల భారతీయ సమాజంలో అనేక మార్పులు వచ్చినాయి మధ్యయుగంలో ముఖ్యంగా ఇస్లాం మతానికి సంబంధించినటువంటి ఆచార వ్యవహారాలు లేదా ఇస్లాం మతానికి సంబంధించినటువంటి జీవన విధానం ఏదైతుందో అది చాలా వరకు ఇండియన్ సొసైటీని బాగా మార్చేంజ్ చేసింది ముఖ్యంగా దీంట్లో భాగంగా కింది కులాలు ఏం చేశారంటే తమ యొక్క సామాజిక అంతస్తును పెంచుకోవడం కోసం ఇస్లాం మతంలోకి మారిన సందర్భం కూడా కనబడింది అదేవిధంగా ఈ ఇస్లామికీకరణ సాంస్కృతిక రెండూ కూడా సంప్రదాయ సమాజంలో అనేక మార్పులను తీసుకురావడానికి దోహదపడ్డాయి కింది కులాలు ఉన్నత జీవితం గడపడానికి ఇస్లాం మతంలో ఉండేటువంటి గౌ మంచి లక్షణాలను పరిగణలోకి తీసుకొని కొందరు ఇస్లాం మతంలోకి మారిన సందర్భం అదేవిధంగా ఇస్లాం జీవన విధానంలోని అంశాలను ఇతర మతస్థులు కూడా అనుకరించే ప్రయత్నం చేశారు ఆహార అలవాట్లు కావచ్చు వేషధారణ కావచ్చు ఇవన్నీ కూడా అదేవిధంగా భాషకు సంబంధించి కావచ్చు ఇవన్నీ సాంస్కృతిక అంశాలు ఏవైతున్నాయో ఇండో ఇస్లామిక్ కల్చర్ అంటాం మనం ఇండో ఇస్లామిక్ కల్చర్ అనేది ఇస్లామికీకరణకు సంబంధించినటువంటి విషయంగా అంటే దాంట్లో ఇప్పుడు సపోజ్ మనము తెలంగాణ ప్రాంతంలో పీర్ల పండుగ అని చేసుకుంటారు ఈ పీర్ల పండుగలో ముస్లింలు హిందువులు ఇద్దరు కలిసి ఆ కల్చర్ను జరుపుకుంటారు అంటే ఒక దాన్ని ఇస్లామికీకరణలో ఒక ప్రాథమికమైనటువంటి అవగాహనగా చెప్తాం అదేవిధంగా ఒక కొత్త వర్గం దూదేకులు అనే కొత్త వర్గం ఉంది తెలంగాణ వాళ్ళు నిజంగా ముస్లింస్ కాదు హిందువులే కానీ ఇస్లాం మతంలో ఉండేటువంటి జీవన విధానాన్ని అనుకరించేటువంటి ప్రయత్నం చేశారు కాబట్టి ఈ ఇస్లామికీకరణకు ఉదాహరణ ఏమిటి అని అడుగుతారు అట్లా కూడా గుర్తుపెట్టుకోవాలి సో కుల వ్యవస్థకు సంబంధించి అనేక మంది శాస్త్రవేత్తలు చేసిన ఆధిక్య కులానికి సంబంధించి చేసిన తర్వాత మరికొంతమంది శాస్త్రవేత్తలు కుల వ్యవస్థకు సంబంధించినటువంటి వివరణ కూడా ఇచ్చే ప్రయత్నం చేశారు దాంట్లో హట్టన్ అనేటువంటి సామాజిక శాస్త్రవేత్త కుల వ్యవస్థను వివిధ రూపాల్లో అధ్యయనం చేశాడు దాంట్లో మనకి ప్రధానంగా గమనించినటువంటి విషయాలు ఏవైతున్నాయో వాటిని ఒకసారి కనుక మనం పరిశీలిస్తే అంటే హట్టను గురించి ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నామంటే భారతదేశంలో చాలా సుదీర్ఘంగా ఎమన్ శ్రీనివాస్తో పాటు సుదీర్ఘంగా మనకి ఈ కుల వ్యవస్థను అధ్యయనం చేసినటువంటి శాస్త్రవేత్తల్లో హట్టను కూడా చెప్తాం హట్టను ఏమంటాడంటే కులం అనేది ఒక అంతర్వివాహ సమూహం అంటాడు ఇంతకుముందు మనం మరొకసారి రీక్యాప్చ్యులేషన్ దాకా జరుగుతున్నది బట్ ఇక్కడ కొత్త పాయింట్స్ కూడా కొన్ని నేర్చుకునే ప్రయత్నం చేస్తాం సో వీళ్ళు ఏమంటారు కులాల సుల మధ్య ఈ సహపంక్తి భోజనం అవన్నీ కూడా ఉండవు అంటే కలిసి భోజనాలు చేయడం కానీ అవన్నీ ఉండవు అందుకే మనం అగ్ర కులాలు లేదా నిమ్మ కులాలు కలిసి జీవించే సందర్భాలు ఎన్ని ఉన్నా కానీ సహ భోజనాలకు వచ్చేసరికి అందుకే అప్పుడప్పుడు మనం ఏం చేస్తాము పొలిటికల్ రాజకీయ నాయకులు కూడా సహపంక్తి భోజనాలను ఎంకరేజ్ చేస్తారు ఎందుకంటే అందరూ సమానం అనేటువంటి భావన కల్పిస్తారు బట్ కుల వ్యవస్థలు అది లేదు అని కులాలు స్థరీకరణ చెంది ఒక క్రమశ్రేణిలో అమర్చబడి ఉన్నాయని చెప్పాడు హటన్ హటన్ చెప్పినట్టు కొన్ని లక్షణాలు మనం చూస్తున్నాం తర్వాత కుల క్రమశ్రేణిలో బ్రాహ్మణులు ఉన్నత స్థానంలో ఉంటే దళితులు నిమ్న స్థానంలో ఉన్నారు అసమానత చాలా ప్రమాదకరంగా ఉందని చెప్పడం అదేవిధంగా ప్రతి కులానికి కూడా ఒక సాంప్రదాయక కుల వృత్తి ఉంటుంది అదేవిధంగా కొన్ని ఉన్నత కులాలకి కొన్ని ప్రత్యేకమైన అర్హతలు ఉంటే నిమ్న కులాలకు మాత్రము కొన్ని అనర్హతలు ఉంటాయి అంటే ఎలిజిబిలిటీస్ ఉండవు అనేటువంటి విషయం అదేవిధంగా కుల వ్యవస్థలో పరిశుద్ధత అనేది ఉంటుంది విధంగా పరి ఇంప్యూరిటీ అనేది అంటే కొంతమంది అంటే కొన్ని కొంతమంది వ్యక్తులు చాలా ఉన్నతమైన జీవనం కలిగి ఉంటారు మిగతా వాళ్ళు ఉండరు అనేటువంటి భావన ఉంది తర్వాత వ్యక్తి యొక్క కులం అనేది పుట్టుకోతోనే నిర్ణయించబడుతుంది అది తర్వాత జీవితాంతం కొనసాగుతుంది అంతేకాకుండా ఇక్కడ హట్టను మరొక విషయం కూడా చెప్పాడు ఈ ప్రతి కులానికి ఒక కుల పంచాయతీ వ్యవస్థ ఉంటుందని చెప్పాడు సో ఈ కుల పంచాయతీ వ్యవస్థ గురించి కూడా మనకు ముఖ్యంగా హర్యానా లాంటి రాష్ట్రాల్లో కాప్ పంచాయతీ వ్యవస్థ అంటాం చాలా కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి వ్యవస్థ అవసరమైతే ఉరిశిక్షను కూడా వేసినటువంటి ఈ పంచాయతీ వ్యవస్థ మీద అనేక సందర్భాల్లో చర్చ జరిగింది సో కుల పంచాయతీ వ్యవస్థ అనేది ఇంకా ఉత్తర భారతదేశంలో కొన్ని రాష్ట్రాల్లో వివిధ రూపాల్లో కొనసాగుతున్నటువంటి సందర్భం ఉంది సో కాబట్టి హట్టను చెప్పినటువంటి లక్షణాలలో మనము ప్రత్యేకంగా గమనించాల్సింది ఏంటంటే ఈ కుల పరమైనటువంటి సమస్యల పరిష్కారంలో ఒకప్పుడు మంచి నిర్ణయాలు తీసుకున్నటువంటి కుల పంచాయతీ వ్యవస్థ దాన్ని మనం అటు దక్షిణ భారతదేశంలో కేరళ తమిళనాడు కానీ ఉత్తర భారతదేశంలో ఉత్తరప్రదేశ్ అదేవిధంగా హర్యానా లాంటి రాష్ట్రాలలో కానీ సో వాటిలో ఈ కాప్ పంచాయతీ అక్కడ అంటాము తమిళనాడులో కట్టా పంచాయతీ వ్యవస్థ అంటారు సో వీళ్ళు సమాంతర ప్రభుత్వాన్ని నడిపి కులపరమైనటువంటి ఆంక్షలు కనుక ఎవరైనా ఉల్లంఘిస్తే అందుకే కులాంతర వివాహాలు ఈ ఇక్కడ ఇట్లాంటి సందర్భాలు జరిగినప్పుడు చాలా అత్యంత కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి ప్రమాదం కనబడుతుంది సో కాబట్టి అభ్యర్థులు ఇట్లా ఒక్కొక్క అంశాన్ని దృష్టిలో పెట్టుకుని కులానికి సంబంధించి ఈ కుల పంచాయతీ వ్యవస్థ గురించి కూడా ప్రశ్నలు రావడానికి అవకాశం ఉండదు కాబట్టి ఆ విధంగా ప్రిపేర్ కావాలని కోరుకుంటున్నాం మిగతాది మనము నెక్స్ట్ ఎపిసోడ్లో చర్చిస్తాం థ్యాంక్ యూ